हेलो गाइस वेलकम बैक टू अनदर वीडियो ऑफ जीटीए गेम प्ले एंड गाइस मैं वीडियो टॉपिक एंटे नैन मैं आडम बाबे गारु कलिसी दंगतनमैते चेयबोतुन्नाम सो मॉल दंगतनं सो मैं आर्मी वाले उंटारु कदा सो मैं आर्मी वाल बेस के अक्कडि नुंचि सूपर कार दंगिलिंचबोतुन्नाम सो चाला रिस्की पनी अन्नमाट इदि सो आ कार वच्चेसि नार्मल कार कादन्ना सो निजंगा अल्टिमेट गा उंटदि सो मैं आर्मी वाले वच्चेसि स्पेशल गा तयारु चेयिंचुकुन्न कार अदि వాళ్ళకి యుద్ధం చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు తయారు చేయించుకున్నారు కానీ మనం ఈ రోజు అయితే వాన్ని దొంగిలించబోతున్నాం ఓకేనా సో చూద్దాం ఏం జరుగుతుందో అనేది సో చాలా రిస్కీ పని కాకపోతే చేయాలి ఆ కార్ మనకు కావాలి అంటే రిస్క్ తీసుకోవాల్సిందే సో లాస్ట్ టైం మిషన్ కంప్లీట్ చేసినప్పుడు మన ఆలోక్ గారికి పాపం చాలా దెబ్బలు తగిలాయి అందుకని చెప్పేసి వాన్ని తీసుకురాలేదు వాన్ని హాస్పిటల్లో జాయిన్ చేశాను సో మన ఆడంగ్ బాబాయ్ గారు వచ్చేసి లాస్ట్ టైం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అందుకని చెప్పి నేను తీసుకెళ్తున్నాను ఓకే సో వీడికి కూడా తెలియదు వీడు కూడా రీసెంట్గా నేర్చుకున్నాడు మొత్తం మిషన్స్ ఎలా కంప్లీట్ చేయాలి సో ఫైటింగ్ ఎలా తీసుకోవాలి సో ఇవన్నీ కూడా రీసెంట్గా నేర్చుకున్నాడు అందుకని చెప్పేసి వీడిని తీసుకెళ్తున్నాను సో నా ఒక్కడి వల్ల కాదు ఈ మిషన్ కంప్లీట్ చేయడం అందుకని చెప్పేసి వీడి సపోర్ట్ అయితే తీసుకుంటున్నాను సో జస్ట్ ఒకసారి కాల్ చేయగానే వచ్చేసాడు పాపం సో చాలా మంచోడు మన ఆడం బాబాయ్ గారు జస్ట్ ఓకే ఒక కాల్ చేశాను ఇలా మిషన్ కంప్లీట్ చేయాలరా అన్నాను టక్మన్ వచ్చేసాడు వెంటనే సో మనం ఇలా ఓకే మెయిన్ రోడ్ నుంచి వెళ్తే కష్టం కొంచెం ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ చాలా హైగా ఉంటుంది అంటే చెక్ పోస్ట్ వస్తాయి కదా మధ్యలో మళ్ళీ చెక్ చేశారనుకోండి దోవలు తీర్చేస్తారు ఎందుకంటే లాస్ట్ టైం ఒక 2-3 మిషన్స్ కంప్లీట్ చేసేటప్పుడు సెక్యూరిటీ కెమెరాస్ ఉంటాయి కదా సో దాంట్లో మన ఫేస్ అయితే పడింది అందుకని చెప్పేసి ఇప్పుడు మనం అంత సేఫ్ కాదు మెయిన్ రోడ్ నుంచి వెళ్ళడం అందుకే ఈ మట్టి రోడ్ అయితే చూస్ చేసుకున్నాం ఆడం బాబాయ్ గారికి డ్రైవింగ్ ఇవ్వచ్చు కాకపోతే అమ్మ బాబాయ్ వాడి డ్రైవింగ్ మీద నాకు నమ్మకం లేదు వాడు రీసెంట్గా నేర్చుకున్నాడు బైక్ డ్రైవింగ్ కూడా వాడికి స్టార్టింగ్లో కూడా అసలు బైకే రాదు వాడికి రీసెంట్గా నేర్చుకున్నాడు నేర్చుకున్న తర్వాతే వాడికి నేను ఒక బైక్ అయితే గిఫ్ట్గా ఇచ్చాను ఆ బైక్ గిఫ్ట్గా ఇచ్చినటువంటి వీడియో చేశాను ఆ వీడియోలు లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడాలి అనుకుంటే ఈ వీడియో కంప్లీట్ అయ్యాక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేయండి ఓకేనా అండ్ అలాగే మీకు కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను లింక్ అండ్ గైస్ మీరు అయితే ఇక్కడ ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మన ఆర్మీ బేస్కి మెయిన్ ఎంట్రెన్స్కి వెళ్తుంది ఓకేనా సో మనం కూడా ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి ఇటు నుంచి వెళ్ళొచ్చా లేదు లేదు ఇటు నుంచి వెళ్తే మళ్ళీ అటు నుంచి రౌండ్ వేసుకొని రావాల్సి వస్తుంది సో చాలా లాంగ్ అది అంత వద్దులే మనకి ఇటు నుంచి వెళ్ళిపోదాం అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో ఒక పోలీస్ వాడు ఉంటాడు లాస్ట్ ఇంతకుముందు 2 సార్లు వచ్చినట్టున్నాను ఇక్కడ ఒకడు ఉండాలి అదిగోండి ఓకే అండ్ వాడు ఏంటంటే వెంటనే పోలీసులకు చెప్పేస్తాడు సో మీరు ఇక్కడ పైన చూసుకొచ్చి 4 స్టార్స్ ఆల్రెడీ పడిపోయాయి మనం దీంట్లోకి ఎంటర్ అయితే చాలు కేసులు వేసేస్తారు ఆడం బాబే గారైతే స్టార్ట్ చేసేసాడు ఫైటింగ్ సో మామూలుగా ఉండదు వీడికి ఎప్పుడెప్పుడు ఫైటింగ్ తీసుకోవాలా అన్నట్టు ఉంటుంది సో నాకు తెలుసు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది తెలుసు అందుకే నేను ఒకరిని సపోర్టివ్గా తెచ్చుకున్నాను అండ్ ఓకే అమ్మ బాబే ట్యాంకర్స్ గాయస్ అసలు ఇంత ఈజీగా ట్యాంకర్స్ ఎప్పుడు రావు ట్యాంకర్స్ వచ్చాయంటే ఆ కార్ వల్లే అక్కడ కార్ ఉంది కదా సో ఆ కారు కోసం ఇంత హెవీ సెక్యూరిటీ అయితే పెట్టారు సో ట్యాంకర్స్ ఎప్పుడు ఇంత ఈజీగా రావు సో కాసేపు ఫైట్ తీసుకున్నాక కొద్దిసేపటికి వచ్చేవి ఇంత ఈజీగా అంటే ఎర్లీగా వచ్చేసాయి అండ్ చాలా ఎక్కువ ట్యాంకర్స్ వచ్చేసాయి సో ఎంట్రన్స్లోనే ఒకటి కనిపించింది మళ్ళీ తర్వాత 2 అన్ని ఇంకోటి అసలు ఇంత హై సెక్యూరిటీ పెట్టారంటే మరి ఆ కారు ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించుకోండి ఒకసారి సో నాకైతే ఇప్పుడు ఫైటింగ్ తీసుకునే 3 అస్సలేదు ఫస్ట్ ఆ కార్ కావాలి నాకు ఆ కార్ కనుక చేతిలో పడితే ఇంకో మాట మాట్లాడకుండా ఇక్కడ నుంచి జంప్ అయిపోతాను లేదంటే ప్రతిసారి కూడా ఫైట్ తీసుకునేది సో మిషన్ ఇందులో కంప్లీట్ చేయాలని చెప్పేసి అంటే ఈ ఆర్మీ బేస్లో ఏదైనా మిషన్ ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చాక మిషన్ కంటే ఫస్ట్ వీళ్ళతో ఫైటింగ్ తీసుకునేది ఫైటింగ్ తీసుకున్న తర్వాత కొంతమందిని చంపేసి క్లియర్ అయ్యాక అప్పుడు మిషన్ తీసుకెళ్ళేవాడిని ఇక్కడ నుంచి కంప్లీట్ చేసి ఇదిగోండి ఇదే అనమాట మన కారు ఓకే లొకేషన్ ఎప్పుడో చూసేసాం మరి మామూలుగా ఉండదు ఇప్పుడు ఏంటంటే వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఒక చిన్న ట్రిక్ అనమాట ఇది సో వీళ్ళ నుంచి కొంచెం దూరంగా వెళ్ళామనుకోండి వీళ్ళు మన వెనకాల వచ్చేస్తారు అప్పుడు మనం అక్కడ నుంచి ఫాస్ట్గా వచ్చేసి ఆ కార్ తీసుకొని జంప్ అయిపోవచ్చు అదనమాట సంగతి ఓకే చూద్దాం ఏం జరుగుతుందనేది నేను అక్కడికి వెళ్ళాక ఆ కార్ తీసుకొని నేను వెళ్ళిపోతాను ఈ బైక్ వచ్చేసి మన ఆడంగడు పట్టుకొచ్చేస్తాడు అది మంచి పని ఎందుకంటే మనం బైక్ కూడా మిస్ అవ్వకూడదు కదా అసలే చాలా కాస్ట్ పెట్టి కొన్నాం ఈ బైక్ సో ఆ కార్ కోసం ఈ బైక్ని ఎలా వదిలేస్తాం అరే వీళ్ళని కాల్చరా ఫస్ట్ నువ్వు వీళ్ళని కాల్చి నేను ఇన్ని కూడా కాల్చేస్తాను నేను కూడా ఓకే ఇంకొక్కడే ఉన్నాడు ఇదేంటిది ఓకే మన ఆడంగడు చంపేసినట్టున్నాడు అని నైస్ రా నైస్ వన్ అరే నువ్వు అర్జెంటుగా బైక్ తీసుకొని వచ్చేసారనా కార్లో కాదరే ఈ బైక్ ఎవరు తీసుకొస్తాడు బైక్ తీసుకొచ్చాను సరే నేను వెళ్ళిపోతాను ఇంకా నువ్వు బైక్ తీసుకొని ఇంకా వెళ్ళిపో సరేనా డైరెక్ట్గా గ్యారేజ్కి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసే మర్చిపోకుండా మళ్ళీ కాల్ చేస్తానులే కానీ వీటిని గుర్తుందా మామూలుగా ఉండదు ఇక్కడ నుంచి ఫస్ట్ మనం ఎస్కేప్ అయిపోవాలి సో ఎలా ఎగ్జిట్ రూట్ కావాలి ఇప్పుడు మనకి ఫైటింగ్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు వద్దు ఫైటింగ్ వద్దు ఈ కార్ మనం వీలైనంత ఫాస్ట్గా మన గ్యారేజ్కి పట్టుకెళ్ళిపోవాలి సో వీలైతే మనల్ని ఎంత ఈజీగా వదలరు కాకపోతే మనం తప్పించేసుకోవాలి కానీ గాయస్ కార్ మాత్రం అద్దరిపోయిందబ్బా సౌండ్ అసలు రావట్లేదు నేనేంటి అదే నాకు అర్థం కావట్లేదు కార్ అంటే సౌండ్ రావట్లేదా అనుకున్నాను సో కార్కు ఉన్న స్పెషాలిటీ అదనమాట సౌండ్ రాదు బుల్లెట్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం వెళ్ళి ఎక్కడైనా
దేనైనా గుద్దినా కూడా మన కార్కి ఇంత కూడా డ్యామేజ్ అవ్వదు అన్నమాట. సో సూపర్గా ఉంది కదా కార్ అయితే. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి అన్న ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో, బాగుందా బాగాలేదా అనేది. అండ్ నెక్స్ట్ మిషన్కి వచ్చేసి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తాను. ఆడమ్ గాడు, నేను, మన డీజే ఆలోక్ గాడు, సో ముగ్గురం కలిసి వెళ్తాం నెక్స్ట్ మిషన్. ఏదైనా సరే కొంచెం పెద్ద డీలే పట్టుకుందాం. ఓకే, మొత్తానికి ఇదన్నమాట మన ఎగ్జిట్ రూట్. సో ఎగ్జిట్ రూట్ అయితే దొరికేసింది. అబ్బా మళ్ళీ ఇంకొక కార్ వస్తుంది ఫ్రంట్ నుంచి, పోలీస్ బాబాయ్ వెళ్ళి వీళ్ళ నుంచి ఈజీగా డాట్ చేయొచ్చు. ఓకే, తప్పించుకున్నాం. అండ్ గైస్ ఫైనల్లీ మనమైతే ఎగ్జిట్ రూట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఈజీగా తప్పించేసుకోవచ్చు, కానీ ఈ పోలీసులు మనల్ని వదలరే. అబ్బా సరిపోయింది, ఎలాగైనా సరే తప్పించుకోవాలి, తగ్గేదేలే. అస్సలు వీళ్ళకి మళ్ళీ దొరికి ఈ కార్ని వాళ్ళ చేతిలో అయితే పెట్టాలనుకోవట్లేదు. వన్స్ మన చేతికి కార్ వస్తే అది మళ్ళీ తిరిగి వాళ్ళ చేతికి వెళ్ళకూడదు. అందుకని చెప్పేసి ఎంత కష్టమైనా సరే ఈ కార్ మనకు కావాల్సిందే ఇప్పుడు. అలా అన్నమని చెప్పేసి వీళ్ళు మనల్ని అంత ఈజీగా అయితే వదలరు. సో వీళ్ళు మాత్రం చేసింగ్ అస్సలు ఆపరు, తప్పించుకోవచ్చు చాలా ఈజీగా. ఎలా అంటే మన ట్రైన్ వస్తుంది కదా, అంటే ట్రైన్ గుహ ఉంటుంది కదా టర్నల్స్, సో దాంట్లోకి వెళ్తే ఈజీగా తప్పించేసుకోవచ్చు అనమాట. పోలీసులు వచ్చేసి ఆ టర్నల్స్లోకి రాలేరు, వాళ్ళు భయపడతారనమాట. అక్కడ ట్రైన్ వస్తుంది కదా అందుకని చెప్పేసి వాళ్ళు భయపడతారు. సో పోలీసులు చూడండి ఎలా అసలు తగ్గట్లేదు, ఈ ఆఫ్ రోడ్ కూడా వచ్చేస్తున్నారబ్బా. మరి మామూలుగా ఉంటుంది, ఈ కారు స్పెషల్గా డిజైన్ చేయించుకున్నారు కదా వాళ్ళు, అంత వాళ్ళు కష్టపడి స్పెషల్గా డిజైన్ చేయించుకున్న కారు మనం ఈజీగా వచ్చి పట్టుకెళ్ళిపోతే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. సో అదన్నమాట సంగతి. చూసారా అమ్మ బాబాయ్ గాయస్, 4 వెహికల్స్ వచ్చాయబ్బా ఇక్కడికి. నాకు హెలికాప్టర్ సౌండ్ వస్తుంది, కొంపతీసి హెలికాప్టర్స్ వస్తున్నాయి ఏంటి వెనకాల. ఓరి దేవుడా గాయస్, అమ్మ బాబోయ్ వీళ్ళు హెలికాప్టర్స్ వేసుకొని వచ్చారంటే పెద్ద ప్లానింగ్లోనే ఉన్నారు వీళ్ళు. ఈ కార్తో ఏదో మరి వాళ్ళు హెలికాప్టర్స్ వేసుకొచ్చారంటే ఇంక అర్థం చేసుకోవాలి ఈ కార్ అంత ఎక్స్పెన్సివ్ అని. ఇంకా అసలు దీన్ని వదిలేదు లేదు, దీన్ని మాత్రం అస్సలు వదిలేదు లేదు, ఇది ఇంకా నాకు కావాల్సిందే. దీన్ని లెస్టర్ గారు అడిగాడు, అంటే ఇలా వెళ్తున్నానని చెప్పేసి వాడికి ఇన్ఫర్మేషన్ తెలిస్తే. లెస్టర్ అంటే ఈ గేమ్లో వచ్చేసి ఒక క్యారెక్టర్, వాడు ఏంటంటే ఈ కార్ కావాలన్నాడు. వాడికి ఇలా ఇన్ఫర్మేషన్ తెలిసింది, నేను ఇలా ఈ కార్ తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పేసి తెలిస్తే వాడు అడిగాడనమాట, మనీ ఇస్తాను కానీ నాకు ఆ కార్ కావాలి అన్నాడు. కాకపోతే డీల్ నేను కన్ఫర్మ్ చేయలేదు, ఓకే ఇస్తాను అని చెప్పలేదు, సరే చూద్దాం అన్నట్టుగా చెప్పాను. సో మీరు చెప్పండి వాడికి ఇద్దామా లేకపోతే మనమే పెట్టేసుకుందామా, నాకు అర్థం కావట్లేదు. కాకపోతే కార్ మాత్రం నిజంగా అల్టిమేట్గా ఉంది, ఎన్ని బుల్లెట్స్ కొట్టినా సరే ఎంత యాక్సిడెంట్లు చేసినా సరే మన కార్కి మనకి ఇంత డ్యామేజ్ కూడా అవ్వదు. ఇలాంటిదే మన దగ్గర ఇంకొక కార్ ఉంది, కాకపోతే డిజైన్ వేరు, అది కూడా ఇంతకుముందు ఆర్మీ బేస్ నుంచే కొట్టేశాం. మనం ఎప్పుడు కూడా ఏది కొనం అంతే మామూలుగా ఉండదు. వీళ్ళు చూడండి రోడ్ బ్లాక్ చేస్తారు, రోడ్ బ్లాక్ చేస్తే ఆగుతామా ఏంటి మనం, అస్సలు ఆగేదే లేదు. కాకపోతే అమ్మ బాబోయ్ నైస్ మ్యామ్, ఎంత డ్యామేజ్ అయినా సరే పర్వాలేదు, మన కార్ అసలు ఇంత కూడా డ్యామేజ్ అవ్వదు. ఆఫ్ రోడ్లో కొంచెం స్లోగా వెళ్తుంది, అర్థమైంది, స్పీడ్ తగ్గుతుంది ఆఫ్ రోడ్లో. ఇలా ఈ రోడ్డు మీద అయితే మాత్రం పర్వాలేదు, స్పీడ్ కొంచెం బాగానే వెళ్తుంది ఆఫ్ రోడ్లోనే. అంటే మట్టి రోడ్డు మీద ఏంటంటే స్పీడ్ అనేది స్లో అవుతుంది. అమ్మ బాబాయ్ గాయస్ ఇంతమంది ఉన్నారేంటబ్బా ఇక్కడ, ఇంతమంది వచ్చారు చూడండి పోలీసులు, ఈ కారు కోసమే ఇదంతా అమ్మ జీవితం. ఒక్క కారు కోసం ఇంతమంది పోలీసులు వచ్చారంటే ఈ కారు ఏ లెవెల్లో ఉంటుందో ఆలోచించండి ఒకసారి. అది మరి అడ్డు వస్తే అలా గుద్దేస్తాం మరి, మామూలుగా ఉండదు, ఇప్పుడు ఇంకా తప్పించుకోవాలి, కష్టమే. ఇలా మనం రోడ్డు మీద ఎంతసేపు తిరిగి అమ్మ బాబోయ్ గాయస్, పోలీసుడు చూసారా ఎంత గట్టి గుద్దాడు, వీళ్ళకి ఇలా కాదు లాంచర్తో ఆన్సర్ చెప్పాలి. ఇంకా వీళ్ళని పోనీ పోనీ అంటుంటే నేను ఫైర్ తీసుకోవట్లేదని చెప్పేసి వీళ్ళు కామెడీ చేస్తున్నట్టున్నారు. ఇంకా వీళ్ళకి మామూలుగా ఉండదు, ఎక్కువసేపు తీసుకోను ఫైట్ అయితే, నేను ఎక్కువసేపు తీసుకోను, ఎందుకంటే మనం ఫైటింగ్ ఎంతసేపు తీసుకుంటే అంత ఎక్కువ మంది ఆర్మీ ఇంకా దిగుతూ ఉంటారు. ఈ హెలికాప్టర్ని వేసేద్దాం ముందు, అదే వీళ్ళు ఒకసారి వేసేసి ఇంక వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. ఫైటింగ్ ఎక్కువసేపు తీసుకుంటే ఇంకా వస్తూనే ఉంటారు ఆర్మీ, అసలు తగ్గదు, ఆర్మీ వాళ్ళని ఇంకా పంపిస్తూనే ఉంటారు. అందుకని చెప్పేసి మనం ఫైటింగ్ తీసుకోవడం వేస్ట్. ఇక్కడ రోడ్డు మీద ఫస్ట్ తప్పించుకోవాలి, వన్స్ తప్పించుకున్నాం అనుకోండి దీన్ని తీసుకెళ్ళి మన క్యారేజ్లో పెట్టేసి నెక్స్ట్ వీళ్ళకి చూపిస్తాను చూడండి, మామూలుగా ఉండదు, చుక్కలు చుక్కలు చూపిస్తాను వీళ్ళకి. నెక్స్ట్ టైం వచ్చేసి ఎలాంటి మిషన్స్ ఉండవు, డైరెక్ట్ ఆర్మీ బేస్ మీదే అటాక్ ఉంటుంది. జస్ట్ ఓన్లీ అటాక్ చేయడానికి మాత్రమే నేను ఆడమ్ గారు డీజే అక్కడ ముగ్గురం కలిసి వెళ్తాం. కావాలనుకుంటే లెస్టర్ గారి హెల్ప్ కూడా తీసుకుంటాను, వాడికి కూడా చెప్తాను ఇలా రివెంజ్ తీసుకోవాలి మావా అని చెప్పేసి చెప్పాను అనుకో, వాడు కూడా వస్తాడు, వాడు కూడా రెడీగా ఉన్నాడు ఆర్మీ వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికి మన లాస్ సెంటర్స్ ఆర్మీ మీద. సో మొత్తానికి కష్టపడి చాలాసేపటి తర్వాత మన ట్రైన్ పట్టల మీదకి అయితే వచ్చేసాను. అంటే ఈ పట్టల మీదకి మన పోలీస్ బాబాయ్లు రాలేరు, కాకపోతే సైడ్లో నుంచి చేజ్ చేస్తారు. అంటే అదగోండి
ఓకే ట్రైన్ కూడా వచ్చేసింది. మన పోలీస్ బాబాయిలు భయపడేది ఎందుకే ట్రైన్ వస్తుంది కదా అందుకని చెప్పేసి. అండ్ మనం టర్నర్లకి వన్స్ వెళ్ళిపోయామంటే ఇంకంతే సంగతి, అసలు వాళ్ళు రాలేరు, 100% తప్పించేసుకోవచ్చు. ఓకే మొత్తానికైతే ఈ టర్నర్లోకి వచ్చేసాం, ఇక్కడ కాసేపు ఉందాం. ఓకేనా, సో ఇక్కడ కాసేపు ఉందామంటే వాళ్ళు చూసి చూసి పోలీస్ బాబాయిలు వెళ్ళిపోతారు. వన్స్ ఇక్కడ మీరు పైన చూసుకోవచ్చు మనకి స్టార్స్ ఉన్నాయి కదా, ఆ స్టార్స్ వన్స్ అక్కడ నుంచి రిమూవ్ అయ్యాయంటే ఇంకంతే సంగతి, వదిలేస్తారు మనల్ని, మొత్తానికి వదిలేస్తారు. ఇంకా ఈ కార్ని పట్టించుకోరు, మనల్ని పట్టించుకోరు. సో ఏం చేసుకున్న సరే వాళ్ళు మన జోలికి రారన్నమాట. సో స్టార్స్ బ్లింక్ అవుతున్నాయి, చూద్దాం అవి ఎంతసేపు ఉంటాయనేది. సో స్టార్స్ రిమూవ్ అయితే చాలు నాకు అజ్జాలు, ఏమొద్దు. అండ్ గాయస్ ఒకసారి మీరు ఇక్కడ కార్ చూడండి. సో చీకట్లో అంత బాగా కనిపించట్లేదు, కాకపోతే లైటింగ్స్ అదిరిపోయాయి అబ్బా, లైటింగ్స్ మాత్రం మామూలుగా లేవు, నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. సో ఎలా ఉందన్న కారు, బాగుందా ఒకసారి కామెంట్ చేయండి. ఓకే గాయస్ పైన చూసుకోవచ్చు మనకి స్టార్స్ వెళ్ళిపోయాయి, అంటే పోలీసులు వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడు ఏంటంటే మనం ఈ కార్ని తీసుకెళ్ళి మన గ్యారేజ్లో పెట్టేసుకోవడమే. సో మన ఆడంబాబు ఎక్కడంటే కాల్ చేయలేదు, అసలు తప్పించుకున్నాడు దొరికిపోయాడు, వాళ్ళకి నాకైతే డౌటే, వాడు కానీ వాళ్ళకి దొరికాడనుకో ఈ కార్ని తీసుకెళ్లాల్సి వస్తుంది మళ్ళీ. వాడు దొరకకుండా ఉంటే బాగుండు, ఒకవేళ వాడు దొరికితే మాత్రం కాల్ వస్తుంది మనకి, ఇలా అడంగారు దొరికాడు, సో మా కారు మాకు రిటర్న్ కావాలి, అప్పుడే ఈయన వదిలిపెడతామన్నారనుకో, ఇంతసేపు మనం కష్టపడింది అంతా వేస్ట్ అవుతుంది. వన్స్ ఒకవేళ వాడు తప్పించుకున్నాడు అనుకో బెటర్, మంచిది పర్వాలేదు, వాడి దగ్గర ఆల్రెడీ మన బైక్ ఉంది కాబట్టి తప్పించుకునే ఛాన్సెస్ ఉంటాయి. వాడు చాలా కంత్రిగాడు, ఈ మధ్య మారిపోయాడు, ఇంతకుముందు వచ్చేసి చాలా డీసెంట్ ఫెల్లో, కాకపోతే ఇప్పుడు బాగా కంత్రినా కొడుకు అయిపోయాడు, తప్పించుకుంటాడనమాట ఈజీగా, మేబీ తప్పించుకునే ఉంటాడు. సో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది. సో గైస్ చూశారు కదన్న, సో ఈరోజు మన వీడియో టాపిక్ ఇంతే. సో సక్సెస్ఫుల్గా మనమైతే మిషన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం, ఐ హోప్ మీరైతే వీడియోని ఎంజాయ్ చేశారనుకున్నాను. సో మీకు కనుక వీడియో వస్తే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ బాయ్ బాయ్.